అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. నీ అష్టాచమ్మ సినిమా విషయంలో కూడా కొన్ని కథలు తెలిసాయి అప్పట్లో, కొన్ని రకరకాలుగా అనుకుంటున్నారు, రకరకాలుగా హీరోకి ఆడిషన్ లాగా షూట్ చేస్తుంటే నేను తనకి డైలాగులు ఇవ్వడానికి ఆ ఫ్రెండ్ నేను అంటే తను రియాక్ట్ అవ్వాలంటే పక్కన కూడా ఉండాలి కదా. సో ఈ ఆడిషన్లో వాడితో వీటితో ఇలా రకరకాలుగా వేరే వేరే ఆప్షన్స్తో చూస్తూ ఉన్నారు కదా, చూస్తూ చూస్తూ చూస్తే నేను కనెక్ట్ అయ్యా, నేనే చేస్తే బెటర్ అని. నువ్వే అయిపోయా హీరో అది ఇదని ఏంటి హీరో, నేను జాలిపడ్డాను మీద ఏంటి నన్ను హీరో అంటున్నారు, ఎవడు వస్తాడు ఎవడు చూస్తాడు వినిపించోళ్ళు. సరేలే నాకు ఒక క్యాసెట్ ఉంటుంది, నాకు ఒక సీడీ ఉంటుంది లైఫ్లో చూసుకోవాలంటే చేసేద్దాం అనుకున్నా. కానీ వాళ్ళే కరెక్ట్, నేనే రాంగ్. వర్కౌట్ అయింది అంతే. నాది సింధూరం ఫోటోషూట్ అంటే అనౌన్స్ చేస్తే అనౌన్స్మెంట్ అయిపోయింది అంటే చేస్తున్నానని తను అనుకున్నాడు. బ్రహ్మాజీ ఫిక్స్ నా విషయం వచ్చేసరికి చాలామంది చెక్కిందా, మైండ్ దొబ్బిందా ఇలాంటి వంశీకరించి. ఆయన ఇప్పుడు ఎలా ఉంటుందంటే 10 మందిలో 8-9 మంది ఆయన అప్పుడే ఫిక్స్ అయ్యాడు, ఫిక్స్ అవ్వలేదు ఇంకా. ఆయన అలాంటి ఫిక్స్ అవుతాడు కదా అంటే కాదు, ఆడియో కాదు అంటే మళ్ళీ ఇక్కడ పేర్లు చెప్పడం వల్ల పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే డౌట్ వచ్చి అనుకుంటే నేనే అన్నా మీరు ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నట్టున్నారు, ఇంకోటైతే ఏడిచేస్తాడు కొంచెం తెలుస్తుంది నాకు, ఏం ప్రాబ్లం లేదండి లేకపోతే నష్టం ఇది కాకపోతే తర్వాత ఇది కాకపోతే నెక్స్ట్ అస్సలు నేను ఏ రకంగా ఓకే పాయింట్ అనుకో. నెక్స్ట్ ఫోటోషూట్ ఫోటోషూట్ అయిన వెంటనే ఫోటోలు చూసి అసలు నాకే ఏ బాబా ఇది నేనేనా అనిపించింది అంటే అంత బాగా వచ్చేసినాయి. అక్కడ ఫుల్ హీ వాజ్ ఫుల్ కాన్ఫిడెంట్ చేస్తున్నా ఫిక్స్ అలా దిల్స్ అవ్వ లేక రకరకాల నా క్యారెక్టర్ వరకు అసలు సినిమా కథ కథలో కథలోకి ఈ క్యారెక్టర్ లేదు, కథ వేరు అసలు టోటలీ ఒక టోటలీ బ్రహ్మజీ గారు ఇది సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అవుతుంది అనేది తీసుకొచ్చింది కదా ఎలిమెంట్, ఇది ఈ ఎలిమెంట్ వర్కౌట్ అయిపోయింది సాలిడ్గా వర్కౌట్ చేసేటప్పుడు అనిపించిందా సర్ప్రైజ్ అయినా రిలీజ్ తర్వాత ఇది ఇది ఎంత వర్కౌట్ అవుతుంది ఎవడనుకోలేదు ఆయనే అనుకోలే మీకు అనిపించి అస్సలు చేయలేదు నేను అది వచ్చిన తర్వాత రకం చూడు ఇప్పుడు ఫోన్ చేసి బలం ఉంది సినిమాలు బలం ఉంది ఆ గడ్డం చూడు ఆ సినిమా ప్రతి ఒక్కటి ఫస్ట్ ఫోకస్ పాయింట్ హై రే హై ఎంపడి ఎవరితను సాలిడ్గా వర్కౌట్ దాని తర్వాత ఇంకా నాకు ఫస్ట్ అష్టా చెమ్మ ఆర్డర్ కొర్రాడు ఆర్డర్ చేయడం బలం ఉన్నాడు అనిపించింది బలం యాక్టివ్గా ఉన్నాడు అని మీరు తర్వాత ఫోన్ చేశారు ఫోన్ ఫస్ట్ స్టార్ ఫ్రమ్ తెలుగు సినిమా అయ్యి నాకు ఫోన్ చేసి మాట్లాడితే అసలు ఆ రోజు మేము తబ్బిపోయిపోయాం అందరికి ఫోన్ చేసుకుని మీరు అందరికి ఫోన్ చేశారు. నేనేంటంటే చాలా గొప్పగా మోహన్ కృష్ణ గారికి వీళ్ళు అందరికీ ఫోన్ చేసి నాకు ఎవరు ఫోన్ చేశారు తెలుసా రవితేజ గారు ఫోన్ చేశారని ఫోన్ చేస్తే ఆ నాకు చేశారు ఓ మీకు చేశారు సరే మీ దగ్గర ఇవ్వలేని బిల్డప్ అని తర్వాత శ్రీనికి ఫోన్ చేశా స్వాతికి ఫోన్ చేశా అందరూ నాకు చేశారు ఓ నాకే నాకు మొత్తం సెటప్ సెటప్ తగిన అమ్మ వచ్చాడు ఇంకోడు అనిపించింది రైడ్ రైడ్లోని క్యారెక్టర్ అంటే రైడ్ కూడా ఒక ఫస్ట్లో అన్ని అన్ని ఫిల్మ్స్ అక్కడి నుంచి నాకు పిల్ల జమీందారు కానీ అంటే నాకు తెలిసి నువ్వు పలానా సినిమాలో అంటే నా ఇప్పుడు అడిగావు అనుకో నా సినిమాలో ఏ ఎవరిని అడిగారు అనుకో నాని సినిమాలో నీకు ఏది ఇష్టం పర్ఫార్మెన్స్ అంటే నేను ఒక సినిమాలో బాగాలేదు అంటానికి ఏది లేదు, సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు ఆడచ్చు మన ఓకేనా, బట్ నువ్వు ఎప్పుడు ఆర్టిస్ట్గా ఫీల్ అవ్వలేదు అవ్వో కూడా నాకు తెలిసి కాన్ఫిడెంట్గా చెప్పగలను మనం అమ్మో అంతే ఫిక్స్ అన్న అది మన అసలు అది అది జరిగిన రోజు ఇంకా ది ఎండ్ అంతే ఫినిష్ అంటే ఇంకా చేయవచ్చు ఇంకా అని అలా అనిపిస్తే మనకి మనకి చూసి దీనికి నా 100% చేయలేదు అనిపిస్తే అంతే చాలు చాలు థ్యాంక్ యూ గుడ్ బై. నాకు ఆబ్వియస్లీ నాకంటే సింధూరం అంతా మరీ బెచ్చగండి సో ఆ పాటలు తగ్గ విన్నవాడిని నాకు కూడా హే ఎవరి హీరో అని అన్న ఫీలింగ్ ఉంది కానీ ఫస్ట్ టైం నాకు బాగా అంటే మెంటల్ ఎక్కిపోయింది ఈడిట్ అంటే అప్పటికి నువ్వు మెచ్యూర్ అయి ఉంటావు. నేను నేను చిన్న ఏంటి ఆ ఈటీవీ దానికి ఏదో సంబంధించి ఒక నేను ఆల్బమ్ పట్టుకు తిరిగి అదొక ఫేజ్ ఉంది ఇది ఎన్ని రోజులు కవర్ చేశా కాదు అంటే నేను మనం హీరో అవ్వమని వదిలేసి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను అని చెప్పా కదా
దాని ముందు ఒక ఫేజ్ని ఈ రోజు దాకా ఓపెన్ చేయాలి. ఇప్పుడు చేయబోతున్నా చేసే ఫ్లోలో మాటలు వచ్చేసింది, ఎందుకంటే ఈడిటి గురించి మాట్లాడాలి కాబట్టి అది రివీల్ చేయకుండా మాట్లాడలేను. సో నేను నా అంతటి నేనే అర్థం చేసుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా అంత లేదు, నా క్లారిటీ వచ్చింది, వచ్చి ట్రై చేసినాక నేను యాక్టర్గా వద్దామని నేను కూడా ఒక ఆల్బమ్ తీసి ఫోటో బాగా ఆఫీసులు తిరిగా తెగ ఆఫీసులు తిరిగా అక్కడ తిరిగా మీరు తిరిగి 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 దాంట్లోనే పట్టి దాంట్లోనే వెళ్ళారు. నేను ఇది అవ్వదు అని అటు వెళ్ళి తర్వాత మళ్ళీ దేవుడు ఇటు పంపించాడు. అది లాంగ్ స్టోరీ. నేను అలా ట్రై చేసి ఓ సేమ్ అయితే సేమే నేను ఫస్ట్ వచ్చి అదే కంటున్నా రిజెక్ట్ 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 ముందు మీరు చిన్న చిన్న చేశాను చిన్న చిన్న చేసాను ట్రైల్ చేశాను అబ్బాయి వర్కౌట్ అవ్వట్లేదు సరిగ్గా అప్పుడు దీనికి వచ్చాను. అంటే ఇది ఇక్కడ ఏదో గడవటానికి నన్ను అసలు చోట్ల నాకు అసలు ఎంట్రీ లేదు, నాకు అలా ఒక ఫోన్ రావట్లా, నాకు ఆ చిన్న రోల్ కూడా ఆఫర్ చేయట్లా, నాకు అసలు ఇక హోప్ లేదు. సో బాగా అలిసిపోయి ప్లస్ మధ్యలో ఈ మధ్యలో ఇవన్నిటిలో ఒక స్కామ్ మళ్ళీ నా మీద నన్ను ఆల్మోస్ట్ ఒకళ్ళిద్దరు గోడెట్లు డ్రైవర్గా వాడేసి పనులు చేయించుకొని నా ఏటీఎం నేను బట్టలు కొనుక్కోకుండా పండుగలకు సేవ్ చేసుకున్న డబ్బులు ఏటీఎంలో అవి వాడేసుకొని ఈ స్కామ్లు కూడా ఉన్నాయి. సో ఇంకా నేను గివప్, ఈ యాక్టింగ్ యాక్టింగ్ అంతనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మోసపోవటం కష్టం. నేచర్ కూడా నీది పోరారే అనేది లేదు నేను అంటాను. అవును మళ్ళీ మనం ఓకే ఫీల్ అయిపోతాం మనం. సో ఇదంతా చేసి అటు వెళ్ళి ఆ చేస్తున్న రోజుల్లో నేను ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు హాట్ హాట్గా ఉంది బేసిక్గా మీ టాపిక్ ఈడియట్ రిలీజ్ అవుతుంది ఇంకో వన్ వీక్లో, దాని తర్వాత మళ్ళీ ఇది ఉంది అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు సెకండ్ ఆగస్ట్ 22nd ఈ 20 డేస్ గ్యాప్ లో నేను ఆఫీస్లో తిరుగుతున్నా. సో నాకు ఫుల్ ఎనర్జీ అనమాట, ఏంటి అసలు ఎవరిని టచ్ చేసినా సరే హూఇస్ దిస్ గై అసలు. అండ్ ఈడిట్ వాజ్ అ సెన్సేషన్ రిలీజ్ అయిన అంటే ఈ రోజుల్లో మనం ఎంత గొప్ప సినిమా రాజమౌళి గారి సినిమా యునానిమస్ టాక్ కాదు, ఒక 10% నెగిటివిటీ ఎవరు నాకు నాకు ఇది నచ్చలేదు కరెక్ట్ చెప్తారు. అప్పుడు అలా కాదు, అప్పుడు ఈ డెడ్లైన్ సినిమాకి అబ్సల్యూట్లీ యునానిమస్ అంటే ఒక్క మా ఒక డిస్కషన్ కూడా లేదు చాలా బాగుంది లేదంటే ఒకళ్ళు చాలా బాగుందని ఒకళ్ళు పర్లేదని అలాంటివి ఏం లేవు. యునానిమస్గా అసలు ఈడెట్ చూసారా అన్నట్టు అంతే అది అది ఎక్స్పెక్ట్ చేశారా అప్పుడు అంతే. నువ్వు బాగుంటుంది సినిమా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నీకు ఇక్కడ విచిత్రంగా ఒకటి ఉంది, కాపీ చూసాం, కాపీ చూసి బయటకు వచ్చాం ప్రసాద్ ల్యాబ్లో, నేను జగన్ కూర్చున్న ఒక 15 ఉన్న గట్టి మీద కూర్చొని ఏంటబ్బా ఆడు కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదు ఆడు కొంచెం అన్నాను. ఏనాడు తెలుసా ఈ సినిమా ద్వారా నీ సంక్రమం నాకు అలా అన్నాడు. హీ వాజ్ సో కాన్ఫిడెంట్. సరే అయిపోయింది అమ్మా. అదే రోజు ఈ అబ్బాయి చాలా మంచోడి సినిమా ఓపెనింగ్ గోకుల్ థియేటర్ ఎదురుకుండా లోపల గుడి ఉండేది, HMT గుడి అంటారు రిలీజ్ రోజు. ఆ రోజు ఓపెనింగ్ ఓపెనింగ్ ఉంటే బ్రేక్లో నేను ఇంటికి వెళ్ళి అలవాటు నాకు, నేను సెల్ఫ్ డ్రైవింగ్ అని చేసుకుంటూ వెళ్తుంటే గోకుల్ థియేటర్ పెట్టి బెదిరించాను. నేను అమ్మమ్మని సినిమాగా తీసారా, జనం రాలేదా, రకరకాల డౌట్లు నాకు తిప్పి ఏసీ హాస్పిటల్ నుంచి చూసుకొస్తుంటే ఇటు జనం గోల చూసేది అదేంటి అప్పుడు అప్పుడు మీకు అప్పటికి మీకు ఇన్ఫర్మేషన్ ఏంటి ఎలా వచ్చేది? లేదు ఇది కూడా లేదు అంటే నాకు షూటింగ్ స్టార్ట్ అయ్యింది 11:00 షో, 12:30 బ్రేక్ ఇచ్చారు, గంట గంట 1:30 తెలియదు కదా షో కూడా అవ్వలేదు కదా జరుగుతుంది తెలియదు కానీ మూన్షో కన్నా మ్యాట్నీకి జనం అసలు అంటే బ్రాక్ అయిపోయింది అంతే. నువ్వు అంత అలా గుమ్మని వెళ్ళింది టాక్ అసలు అంటే ఏంటి ఇప్పుడున్న టైమ్స్లో అంత ఫాస్ట్గా వెళ్ళటం వేరే విషయం కానీ అప్పుడు సోషల్ మీడియాలో ఏం లేదు కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఇడియట్ అనే టైటిల్ ఒకటి అపీలింగ్ ఉంది అయిపోయింది. భోజనం లేదు ఏం లేదు భోజనం లేదు 6 రౌండ్లు వేసి మళ్ళీ లొకేషన్కి వెళ్ళిపోయాను. ఎవ్రీథింగ్ నాకు దట్ ఈస్ యువర్ దట్ ఈస్ ఆబ్వియస్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ విల్ అగ్రీ విత్ మీ. అండ్ నాకు బాగా పర్సనల్గా నాకు ఇప్పుడు చాలామంది అడుగుతుండేవాళ్ళు నా మన ఫ్రెండ్స్ కానీ లేదంటే అవును నేను కానీ ఎక్కడైనా ఫ్యాన్స్ కానీ కాపు రోల్ ఎందుకు చేయవు అని అడిగితే ఏదో ఒక రోజు విక్రమ్ రాథోడ్ లాంటి క్యారెక్టర్ దొరికినప్పుడు చేస్తా అప్పుడు చేస్తా, లేదంటే ఈ అవి చాలా స్పెషల్గా ఉన్నా కాపు రోల్స్ లాంటివి పర్టికులర్గా మనకి. సో అది చేసిన రోజు అంత స్పెషల్గా ఉండిపోవాలి.